కరోనా నేపథ్యంలో ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేదలకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం వరంగా మారింది. ఈ పథకం ద్వారా అర్హులైన పేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ అందజేస్తోంది. కుటుంబంలోని ప్రతి ఒక్కరికి అదనంగా 5 కిలోల బియ్యాన్ని చౌక ధరల దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం విజయవంతంగా అమలవుతోంది. వివరాలు చూద్దాం. కరోనా కారణంగా ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలకు కొంతవరకు లబ్ది చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 80 కోట్ల కుటుంబాలు లబ్ది పొందుతున్నాయి. కరోనా 2వ దశలోనూ ఈ పథకాన్ని అమలు చేస్తోంది. పనిచేస్తే కాని పూట గడవని పరిస్థితున్న పేదలకు గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కొండంత ఆహార భద్రత కల్పిస్తోంది. కరీంనగర్ జిల్లాలో మొత్తం 16 మండలాలుండగా 487 పౌర సరఫరా దుకాణాలున్నాయి. వీటి ద్వారా 273,534 మంది లబ్దిదారులకు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నట్లు జిల్లా పౌర సరఫరా శాఖ అధికారి సురేష్ రెడ్డి తెలిపారు. ఎక్కడ ఆకలి బాధ లేకుండా తీర్చడానికి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ అన్న యోజన కింద స్టేట్ గవర్నమెంట్ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ కలిపి టోటల్ వచ్చేసి 15 కేజీస్ ఈ నెల నుంచి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతున్నది. కరీంనగర్ జిల్లాలో ఇప్పటి వరకు పేపర్ షాప్స్ మన కార్పొరేషన్ నుంచి కూడా గోడౌన్ నుంచి కూడా సరుకు లేకుండా కరెక్ట్ అడిషనల్ అలాట్మెంట్ కూడా ఇస్తున్నాము. ఎక్కడ ఎలాంటి అవకతవకలు లేకుండా డిస్ట్రిబ్యూషన్ సక్రమంగా జరుగుతుంది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం బన్నారం గ్రామంలో పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా పేద ప్రజలు లబ్ది పొందుతున్నారు. దీపావళి పండుగ వరకు వీరందరికీ ఉచితంగా కేంద్ర ప్రభుత్వం బియ్యం పంపిణీ చేస్తోంది. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సూచన మేరకు గ్రామంలోని అర్హత గల ప్రతి ఒక్క లబ్దిదారునికి ఉచితంగా రేషన్ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు రెండు కలిపి ఒక వ్యక్తికి 15 కిలోల చొప్పున ఇప్పుడు ఇస్తున్నారు. దాన్ని మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అలాగే ఏపీఎస్ కార్డ్స్ కు పూర్వం 35 ఇచ్చారు ఒక కార్డుకు. ఇప్పుడు 35 ఇచ్చుకుంటూ ఆ కుటుంబంలో ఉన్న ఒక్కొక్క వ్యక్తికి 10 కిలోల చొప్పున అలర్ట్ చేశారు. దాని ప్రకారంగా మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. కరీంనగర్ జిల్లాలో 15,791 అంత్యోదయ కార్డులు, 2,57,719 ఫుడ్ సెక్యూరిటీ కార్డులు, 42 అన్నపూర్ణ కార్డులు ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే ఈ పథకం ద్వారా ఉచితంగా ఒక్కొక్కరికి 15 కిలోల బియ్యం చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో తమలాంటి పేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తుండడం పట్ల లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గరీబ్ యోజన పథకం కింద ప్రతి ఒక్కరికి 15 కిలోల బియ్యం పంపిణీ చేసి మా డీలరు కోవిడ్ నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరికి 15 కిలోలు పంచుతున్నాడు. ఒక్కొక్కరికి 15 కిలోల బియ్యం ఇచ్చి ప్రభుత్వం ఆదుకుంటుంది పని లేని టైంలో. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.